Yo, hi crazy guys, welcome back to our channel Crazy Guy Vlogs. So guys, just ఇప్పుడే కళ్యాణ కమనీయ మూవీ నుంచి వచ్చానన్నమాట. సో ఆ మూవీకి వెళ్ళడానికి ఒక చిన్న రీజన్ ఏంటంటే ఏ హడావిడి లేకుండా స్మూత్ గా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇంత పెద్ద పెద్ద సినిమాస్ మధ్యలో ఆ సినిమా రిలీజ్ చేశారన్నమాట. సో దానికోసం ఒక జస్ట్ ఒక లుక్ వేద్దామని వెళ్ళాను. సో ఇప్పుడు ఆ మూవీ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ మూవీ డైరెక్టెడ్ బై అనిల్ కుమార్ అండ్ యాక్టెడ్ బై సంతోష్ శోభన్ అండ్ ప్రియా భవానీ శంకర్. సో మనం ప్రీవియస్ గా సంతోష్ వి మూవీస్ కానీ ఒకసారి చూసుకున్నామంటే తను ఎప్పుడు కొంత ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీస్తూ ఉంటాడనమాట. సో అదే ఒక ఇంటెన్షన్ తో ఈ మూవీకి వెళ్ళాను, బట్ కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఒక్కసారిగా అట్లా పోయాయి. సో బేసిక్ గా చెప్పాలంటే సింగిల్ లైన్ లో ఇది ఒక షార్ట్ ఫిలిం, ఒక షార్ట్ ఫిలిం ని సాగదీసి ఒక మూవీలా తీశారు అని అనిపించింది నాకైతే. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఒక మూవీ ప్లాట్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఒక జాబ్ లేని ఒక అబ్బాయి అండ్ జాబ్ చేస్తున్న అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య లవ్ అండ్ మ్యారేజ్ చేసుకుంటారు. సో అక్కడ నుంచి ఇంకా అతను ఫేస్ చేసుకునే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు. స్టార్టింగ్ లో అయితే డైరెక్ట్ మనకు పాయింట్ లో తీసుకెళ్లిపోయారు, కానీ అక్కడ నుంచి ఇంకా మూవీని సాగదీస్తా ఉన్నారనమాట. సో బేసికల్లీ అక్కడ అతనికి మళ్ళీ జాబ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం ఇంకా మూవీలోనే చూసుకుంటా వెళ్ళిపోయారు. సో దాని గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. ఫైనల్ గా అతనికి అయితే ఒక జాబ్ వస్తే అది కొంచెం ఫన్నీగా ఉంటుంది. అంటే దీని మధ్యలో జరిగే ఫ్యామిలీ డ్రామానే మన మూవీ. సో ఓవరాల్ గా ఐ మీన్ జస్ట్ క్యాజువల్ గా చెప్పుకోవాలంటే 20 మినిట్స్ మూవీని మనకు 2 అవర్స్ 2.5 అవర్స్ తీసుకెళ్లారు. అండ్ దాంట్లో కూడా మళ్ళీ మనకు ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ కూడా ఏం అంతగా ఐ మీన్ గుర్తుపెట్టుకోవాల్సిన అంతగా అయితే ఏం లేవు. సో నార్మల్ గా ఒక డీసెంట్ గా ఉన్నాయి. సో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అయితే సంతోష్ తన క్యారెక్టర్ని అయితే మంచిగా ట్రై చేశారు. అండ్ యాజ్ యూజువల్ ప్రియా కూడా వాళ్ళిద్దరికి ఈక్వల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో ఈక్వల్ గానే మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ రిమైనింగ్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా మంచిగా ట్రై చేశారు. లైక్ సప్తగిరి అండ్ సద్దాం, పవిత్ర, లోకేష్, వీళ్ళందరూ వీళ్ళ క్యారెక్టర్స్ అయితే మంచిగా ట్రై చేశారు. కానీ స్టోరీ స్క్రీన్ ప్లే అంతగా స్టోరీ లైన్ అంతగా లేకుండే. సో దానివల్ల కొంచెం మూవీ ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు నాకు తెలిసినంత వరకు. నేనైతే దీనికి 2 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. So bye for now and see you in the next video and don't forget to subscribe our channel Crazy Guy Vlogs.